ఓకేనా? ఓకే మేడం. అందరికి కనిపిస్తుంది అమ్మా? ఓకే. సో తర్వాత కంటిన్యూషన్ టాపిక్ లో వచ్చి ఇంక్లూజన్ బాడీస్. ఇప్పటిదాకా మనం ప్రోకార్యోటిక్ లో ఏమేమి ఉందో అదే తెలుసుకుంటున్నాం, ఇంకా యూకార్యోటిక్ కి రాలేదు. ఓకే, ఇంకా ఇంక్లూజన్ బాడీస్ లో ఏమేమి ఉంటాయంటే, సైటోప్లాజం లోనే ఇంక్లూజన్ బాడీస్ అన్ని కూడా ఉంటాయి. ఇప్పుడు మనం చూసిన మీసోజోమ్స్, వెసికల్స్, లామెల్లా, ట్యూబ్యూల్స్ ఇవన్నీ కూడా సైటోప్లాజం లోనే ఉంటుంది. ఇంకా దీని తర్వాత ఈ ఇందులో ప్రోకార్యోటిక్ లో ఏ సెల్ ఆర్గనెల్ కి కూడా మెంబ్రెయిన్ బౌండెడ్ అసలు ఉండదు, దేనికి కూడా మెంబ్రెయిన్ చుట్టి ఉండదు అనమాట. సో దీంట్లో ఇంకా ఇంక్లూజన్ బాడీస్ అంటే ఫాస్ఫేట్ గ్రాన్యూల్స్, సైనోఫేషియన్ గ్రాన్యూల్స్, ఇంకా గ్లైకోజన్ గ్రాన్యూల్స్, గ్యాస్ వాక్యూల్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట ఎక్స్ట్రాగా. మెయిన్ గా మనకి రైబోజోమ్స్ మెయిన్ గా ఉంటుంది, మీసోజోమ్స్ మెయిన్ గా ఉంటుంది, ఇంకా డిఎన్ఏ, ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ, వీటి వరకు చాలా ఇంపార్టెంట్ కంటెంట్స్ బేసిక్ గా అన్ని ప్రోకారియోటిక్స్ లో, అన్ని బ్యాక్టీరియాలో కూడా ఉంటాయి. ఈ ఇంక్లూజన్ బాడీస్ అనేవి మారుతూ ఉంటుంది, ఇవి వచ్చి ఎక్స్ట్రా మిస్లేనియస్ అనమాట. ఫాస్ఫేట్ గ్రాన్యూల్స్, సైనోఫేషియన్ గ్రాన్యూల్స్, ఇంకా గ్లైకోజన్ గ్రాన్యూల్స్, గ్యాస్ వాక్యూల్స్. సో గ్యాస్ వాక్యూల్స్ వచ్చి బ్లూ గ్రీన్ ఆల్గేలో, ఇంకా పర్పుల్ గ్రీన్ ఫోటోసింథటిక్ బ్యాక్టీరియాలో మనం చూడొచ్చు గ్యాస్ వాక్యూల్స్. అంటే మనకి ఫోటోసింథటిక్ బ్యాక్టీరియాలో ఎక్కువ ఈ గ్యాస్ వాక్యూల్స్ ఉంటాయి. తర్వాత ఇప్పుడు యూకారియోటిక్. సో యూకారియోటిక్ వస్తే ప్రొటిస్టా, ఫంగై, ప్లాంట్స్, యానిమల్స్, ఈ నాలుగు కూడా, మిగతా నాలుగు కింగ్డమ్స్ కూడా యూకారియోటిక్ కిందకే వస్తుంది. కింగ్డమ్ మొనెరా మాత్రమే ప్రోకారియోటిక్. అందులో కూడా మొనెరాలో అన్ని బ్యాక్టీరియాస్ అన్ని కూడా కింగ్డమ్ మొనెరానే. ఇంకా బ్లూ గ్రీన్ ఆల్గే అంటే కూడా బ్యాక్టీరియానే, అది ఆల్గే కిందకి రాదు, అది కన్ఫ్యూజ్ అవ్వద్దు ఆ పేరుతో. సో ఇన్ యూకారియోటిక్ దెర్ ఈస్ అన్ ఎక్స్టెన్సివ్ కంపార్ట్మెంటలైజేషన్ ఆఫ్ సైటోప్లాజం. కంపార్ట్మెంటలైజేషన్ అంటే ఈ మెంబ్రెయిన్ బౌండెడ్ ఆర్గనైజ్ వల్ల చాలా గదులు గదులుగా ఉంటుంది అనమాట యూకారియోటిక్ యొక్క సైటోప్లాజం త్రూ ద ప్రెసెన్స్ ఆఫ్ మెంబ్రెయిన్ బౌండెడ్ సెల్ ఆర్గనైజ్. సో యూకారియోటిక్ సెల్ ప్రొసెస్ ఏ ఆర్గనైజ్డ్ న్యూక్లియస్ విత్ న్యూక్లియర్ ఎన్వలప్. సో మనకి యూకారియోటిక్స్ లో ఏంటంటే న్యూక్లియస్ అనేది చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది, ప్లస్ ఆ న్యూక్లియస్ చుట్టూ డబుల్ లేయర్డ్ మెంబ్రెయిన్ ఉంటుంది, నాట్ ఈవెన్ సింగిల్ లేయర్, డబుల్ లేయర్, రెండు లేయర్స్ ఉండే మెంబ్రెయిన్ ఉంటుంది, దాన్నే న్యూక్లియర్ ఎన్వలప్ అన్నాం. ఇప్పుడు మనం పోస్ట్ కార్డ్ ని ఎలాగా ఒక చిన్న ఎన్వలప్ లో పెడతామో ఇది అంతే, న్యూక్లియర్ చుట్టూ ఉంటుంది కాబట్టి, దాన్ని కవర్ చేస్తుంది కాబట్టి దాన్ని న్యూక్లియర్ ఎన్వలప్. దీనికి టూ లేయర్స్ ఉంటుంది, వన్ లేయర్ కాదు. సో మనకి టూ లేయర్స్ ఉండే సెల్ ఆర్గనైల్స్ వచ్చి ఒకటి న్యూక్లియస్, ఇంకొకటి మైటోకాండ్రియా, ఇంకొకటి క్లోరోప్లాస్ట్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, న్యూక్లియస్, మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్, మెంబ్రెయిన్ కానీ రెండు మెంబ్రెయిన్స్ ఉంటాయి. ఇన్ అడిషన్ టు ది యూకారియోటిక్ సెల్స్ హ్యావ్ ఏ వెరైటీ ఆఫ్ కాంప్లెక్స్ లోకోమోటరీ సైటోస్కెలిటన్ స్ట్రక్చర్స్. మనం ప్రోకారియోటిక్ లో చూసినట్లయితే ఫ్లెజెల్లమ్ అనేది ఒక ఇంపార్టెంట్ లోకోమోటరీ స్ట్రక్చర్. ఇక్కడ కూడా మనకి యూకారియోటిక్ సెల్స్ లో కూడా చాలా రకాలైన లోకోమోటరీ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇంకా ఒక సెల్ ఒక స్ట్రక్చర్ లో మెయింటైన్ చేయడానికి సైటోస్కెలిటన్ ఉంటుంది. మనకు అక్కడ సెల్ స్ట్రక్చర్ మెయింటైన్ చేయడానికి ప్రోకారియోటిక్ లో సెల్ వాల్ ఉంటుంది, ఇక్కడ వచ్చి సైటోస్కెలిటన్ ఉంటుంది. సో దేర్ జెనెటిక్ మెటీరియల్ ఈస్ ఆర్గనైజ్డ్ ఇంటూ క్రోమోజోమ్. అక్కడ జెనెటిక్ మెటీరియల్ ఏమో డిఎన్ఏ ప్లస్ నేక్డ్ గా ఉంటుంది, ఇక్కడ జెనెటిక్ మెటీరియల్ కూడా డిఎన్ఏనే కానీ అది క్రోమోజోమ్స్ లాగా హిస్టోన్ ప్రోటీన్స్ తో ఎన్వలప్ అయ్యి న్యూక్లియస్ లోపల చాలా సేఫ్ గా ఉంటుంది. అదే ప్రోకారియోటిక్ కి యూకారియోటిక్ కి డిఫరెన్స్. ఆల్ యూకారియోటిక్ సెల్స్ ఆర్ ఐడెంటికల్, అన్ని యూకారియోటిక్ సెల్స్ ఒకేలా ఉంటాయి. మనం బ్యాక్టీరియా చూసినట్టయితే బ్యాక్టీరియాలో రకరకాల బ్యాక్టీరియాలు ఉంటాయి, మనకి గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అని, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అని, ఆర్కీ బ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియా, అలా రకరకాలు ఉంటుంది. కానీ యూకారియోటిక్స్ కి వచ్చేసరికి మనకి మేజర్ గా రెండే రెండు, ఒకటి ప్లాంట్ సెల్, ఇంకొకటి యానిమల్ సెల్. సో ఎందుకంటే ప్లాంట్ సెల్ కి సెల్ వాల్ ఉంటుంది ప్లస్ కొన్ని ఎక్స్ట్రా సెల్ ఆర్గనైజ్ ఉంటాయి, అవేంటంటే గ్యాస్ వాక్యూల్స్ ఉంటాయి. ఆ గ్యాస్ వాక్యూల్స్ మనకి యానిమల్ సెల్స్ లో ఉండదు, సెంటర్ లో పెద్ద సెంట్రల్ వాక్యూల్ ఉంటుంది ప్లాంట్ సెల్ లో, అదే యానిమల్ సెల్ లో ఉండదు. ఇంకా ప్లాంట్ సెల్స్ లో ప్లాస్టిడ్స్ ఉంటుంది, అదే క్లోరోప్లాస్ట్. ఈ క్లోరోప్లాస్ట్ ఇవన్నీ, క్రోమోప్లాస్ట్ ఇవన్నీ వచ్చి యానిమల్ సెల్ లో ఉండవు, సెల్ వాల్ వచ్చి ప్లాంట్ సెల్ లో ఉంటుంది, యానిమల్ సెల్ లో ఉండదు. ఇలా కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి ప్లాంట్ సెల్ కి యానిమల్ సెల్ కి, కానీ బేసిక్ థింగ్ అయితే సేమ్ యూకారియోటిక్స్ లో, అన్ని సెల్స్ ఒకేలా ఉంటాయి. సో
కానీ ప్లాంట్ సెల్లో ఏమేమి ఉంటాయి? సెల్ వాల్ ఉంటుంది, ప్లాస్టిక్స్ ఉంటుంది, లార్జర్ సెంట్రల్ వాక్యూల్, ఇవన్నీ ప్లాంట్ సెల్లో ఉంటాయి, యానిమల్ సెల్లో ఉండవు. ఆన్ ద అదర్ హ్యాండ్ యానిమల్ సెల్స్ హ్యావ్ సెంట్రియోల్స్ విచ్ ఆర్ అబ్సెంట్ ఇన్ ప్లాంట్ సెల్. యానిమల్ సెల్స్ లో సెంట్రియోల్స్ ఉంటుంది, ప్లాంట్ సెల్స్ లో అవి ఉండవు. ఈ సెంట్రియోల్స్ వచ్చి సెల్ డివిజన్ కి హెల్ప్ అవుతుంది. సో ఇవి మాత్రమే ప్లాంట్ సెల్స్ లో ఉంటాయి, సో యానిమల్ సెల్స్ లో ఉంటాయి, ప్లాంట్ సెల్స్ లో అవి అబ్సెంట్ గా ఉంటుంది. ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో ప్లాంట్ సెల్స్ లో ఏముంటాయి, యానిమల్ సెల్స్ లో ఏమి ఉండవు అని. కొన్నిసార్లు ఇవి ప్లాంట్ సెల్స్ లో ఉన్నాయి అని ఇస్తారు క్వశ్చన్, కానీ అది టు కన్ఫ్యూజ్ చేయడానికి. రేపు మనం పిక్చర్ ఒకసారి చూద్దాం. సో ఇది వచ్చి ఫస్ట్ మనం చూసేది వచ్చి ప్లాంట్ సెల్, ఓకేనా? మనం బయట నుంచి లోపలికి వద్దాం. ఇక్కడ మన బయట కనిపిస్తుంది కదా, ఈ బయట కనిపించేది సెల్ వాల్. ఇది మోస్ట్లీ మేడప్ ఆఫ్ సెల్యులోస్. దాని తర్వాత ఈ లోపలికి వస్తే ఇక్కడ కనిపించేదే ప్లాస్మా మెంబ్రేన్ లేదా సెల్ మెంబ్రేన్, రెండు ఒకటే, ప్లాస్మా మెంబ్రేన్ లేదా సెల్ మెంబ్రేన్. దాని తర్వాత మనం చూసినట్టయితే మేజర్గా సో ఈ యూకారియోటిక్ సెల్ అనగానే సెంటర్ లో రౌండ్ గా ఉండేది న్యూక్లియస్. సో ఈ న్యూక్లియస్ లోనే మనకి క్రోమోసోమ్స్ ఉంటుంది, ఆ క్రోమోసోమ్స్ లోనే డిఎన్ఏ ఉంటుంది. దాని తర్వాత ఈ న్యూక్లియస్ లోపల మధ్యలో ఇంకొక చిన్న స్పాట్ ఉంటుంది, అదే న్యూక్లియోలస్ అంటాం. సో ఓఎల్యుఎస్ అని వస్తే అది చిన్నది అని, పెద్దదానికి చిన్నదాన్ని ఓఎల్యుఎస్ అని ఒక సఫిక్స్ వస్తుంది. సో న్యూక్లియస్ లోపల న్యూక్లియోలస్ ఉంటుంది, అదే ప్రోకారియోటిక్స్ లో చూస్తే ఇన్ని ఉండవు. డిఎన్ఏ విల్ బి వెరీ నేక్డ్, జెనెటిక్ మెటీరియల్ అక్కడ నేకుడ్ గా ఉంటుంది. తర్వాత ఈ న్యూక్లియస్ చుట్టూ బయట రెండు సెల్ మెంబ్రెయిన్స్, సారీ రెండు మెంబ్రెయిన్స్, డబుల్ మెంబ్రెయిన్ వ్రాప్ అయి ఉంటుంది, దాన్నే న్యూక్లియర్ ఎన్వలప్ అన్నాం. ఓకే, దాని తర్వాత ఇక్కడ మనం చూసే నెక్స్ట్ ఈ పెద్ద పార్ట్ వాక్యూల్. ఇది ప్లాంట్ సెల్ లోనే ఉంటుంది, ఇది స్పెసిఫిక్ స్పెషల్ టు ది ప్లాంట్ సెల్ ఉంటుంది. దాని తర్వాత మీరు ఇక్కడ చూసే పిక్చరే ఎండోప్లాస్మిక్ రెటికులం. సో ఇది దీని మీద మనం చూసినట్టయితే చిన్న చిన్న గ్రాన్యూల్స్ ఉంది, ఆ గ్రాన్యూల్స్ ఆర్ నథింగ్ బట్ రైబోసోమ్స్. సో రైబోసోమ్స్ ఉంది కాబట్టి ఇది రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం, అదే రైబోసోమ్స్ లేకపోతే దాన్ని స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం అంటారు. ఇవి లైసోజోమ్స్. ఈ లైసోజోమ్స్ ఏంటంటే లోపలికి ఎంటర్ అయ్యే ఏదైనా వైరసెస్ కానీ చిన్న చిన్న బ్యాక్టీరియాని చంపేస్తూ ఉంటుంది. ఈవెన్ మన కళ్ళలో నుంచి వచ్చి కన్నీటిలో కూడా ఈ లైసోజోమ్స్ ఉంటాయి అన్నమాట, ఆ సెల్స్ లో కూడా. ఎందుకంటే దీంట్లో లైసిన్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది, దానివల్ల బ్యాక్టీరియా ఏదైనా క్రిములు అట్లాంటివి చనిపోతూ ఉంటాయి. తర్వాత ఇది స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం, ఇది రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం. స్మూత్ లో ఏం రైబోసోమ్స్ ఉంటుంది, రఫ్ లో రైబోసోమ్స్ ఉంటాయి. నెక్స్ట్ గోల్గి అపరేటస్. సో మనకి ఎప్పుడు ఎండోప్లాస్మిక్ రెటికులం కంటిన్యూవేషన్ గోల్గి అపరేటస్, దాని పక్కనే ఉంటుంది గోల్గి అపరేటస్. దాని తర్వాత ఇదేమో న్యూక్లియస్ కి కమ్యూనికేట్ అవుతుంది. ఫస్ట్ సెల్ మెంబ్రేన్ దగ్గరేమో మనకి ఎండోప్లాస్మిక్ రెటికులం ఉంటుంది, ఎండోప్లాస్మిక్ రెటికులం తర్వాత గోల్గి అపరేటస్ ఉంటుంది, గోల్గి అపరేటస్ తర్వాత న్యూక్లియస్ ఉంటుంది. ఇలా ఒకదాని పక్కన ఒక్కొక్కటి ఉంటాయి ఈ మూడు మాత్రం. సో దాని తర్వాత ఇవన్నీ మైక్రో ట్యూబ్యూల్స్ అనమాట, ఇవన్నీ సైటోస్కెలిటన్ లో వన్ ఆఫ్ ద పార్ట్ ఈ మైక్రో ట్యూబ్యూల్స్, మైక్రో లామెల్లా ఇవన్నీ. ఇక్కడ ఇంకొక లేబులింగ్ ఉంది, ఇది ప్లాస్మోడెస్మేటా. ఒక సెల్ కి ఇంకో సెల్ కి కనెక్షన్ ఇది అనమాట, ఈ కనెక్షన్స్ ని ప్లాస్మోడెస్మేటా అంటాం. అంటే అది సైటోప్లాజం టు సైటోప్లాజం కనెక్షన్. ఈ సెల్ నుంచి ఆ సెల్ కి ఏమైనా పంపించాలన్నా, ఆ సెల్ నుంచి ఈ సెల్ కి ఏమైనా రావాలన్నా ఈ కనెక్షన్స్ హెల్ప్ అవుతాయి. తర్వాత ఇది మైటోకాండ్రియా, సెల్యులర్ రెస్పిరేషన్ కి యూజ్ అవుతాయి. ఈ మైటోకాండ్రియా కూడా డబుల్ లేయర్డే, ప్లస్ ఈ మైటోకాండ్రియా మీద కూడా రైబోసోమ్స్ ఉంటాయి, ఈ మైటోకాండ్రియాలో కూడా డిఎన్ఏ ఉంటుంది. ఓకే, అది ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాలి, డిఎన్ఏ ఉంటుంది, రైబోసోమ్స్ రెండు ఉంటాయి. నెక్స్ట్ దీన్ని పెరాక్సిజోమ్స్ అన్నాం, దీంట్లో పెరాక్సైడ్స్ ఉంటాయి, హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటుంది కాబట్టి దీన్ని పెరాక్సిజోమ్స్. సో ఇదంతా ఈ బ్లూయిష్ కలర్ లో ఉండే కంటెంట్ అంతా సైటోప్లాస్ట్. తర్వాత ఇది క్లోరోప్లాస్ట్, క్లోరోప్లాస్ట్ గ్రీన్ కలర్ లో ఉంటుంది బికాస్ ఆఫ్ ద పిగ్మెంట్ క్లోరోఫిల్. తర్వాత ఇది కూడా డబుల్ లేయర్ తో వ్రాప్ అయి ఉంటుంది, దీంట్లో కూడా డిఎన్ఏ ఉంటుంది, రైబోసోమ్స్ ఉంటుంది, కామన్ గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ చూసినట్టయితే దీంట్లో కూడా డిఎన్ఏ రైబోసోమ్స్ ఉంటుంది, దీంట్లో కూడా డిఎన్ఏ రైబోసోమ్స్ ఉంటుంది. ఓకే, తర్వాత ఇవి చిన్న చిన్న వాక్యూల్స్. తర్వాత ఇవి రైబోసోమ్స్, ఈ బ్లాక్ గా కనిపిస్తున్న ఈ స్పాట్స్ వచ్చి రైబోసోమ్స్.
ఇది యూకారియోటిక్ సెల్ కాబట్టి 80S రైబోజోమ్స్ ఉంటాయి, 70S రైబోజోమ్స్ రెండు ఉంటాయి. సో ఇది ప్లాంట్ సెల్. తర్వాత యానిమల్ సెల్కి వస్తే మనకి యానిమల్ సెల్కి బయట సైటోప్లాజం సెల్ వాల్ అనేది అబ్సెంట్. సో దీంట్లో సెల్ వాల్ అనేది ఉండదు. దాని తర్వాత డైరెక్ట్ గా మనకి ఏముంటుంది అంటే ప్లాస్మా మెంబ్రెయిన్ ఉంటుంది. సో ఇది ప్లాస్మా మెంబ్రెయిన్. ఇది ప్లాస్మా మెంబ్రెయిన్ బయట ఇది వచ్చి అన్ని సెల్స్ కి ఉండదు అనమాట. ఇది ఇది వచ్చి ఏదన్నా అబ్జర్బ్ చేసుకునే సెల్ కి మాత్రమే ఇలా ఉంటుంది. దీన్ని మైక్రో విల్లై అంటాం. ఈ ఎక్స్టెన్షన్స్ ని ఇది వచ్చి సర్ఫేస్ ఏరియాని పెంచింది మనకి ఈ మైక్రో విల్లై వల్ల. ఏదన్నా లోపలికి తీసుకోవాలంటే ఎక్కువ అమౌంట్ లో తీసుకోవాలంటే ఇలా మైక్రో విల్లై ఉండే సెల్స్ తోటి కొంచెం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ద థింగ్ ని తీసుకోవచ్చు. అదే ఇది ఫ్లాట్ గా ఉంటే తక్కువ అమౌంట్ ని అబ్జర్బ్ చేసుకోగలదు. సో ఇది అన్ని సెల్స్ కి ఉండదు, కొన్ని సెల్స్ కి మాత్రమే ఉంటుంది. తర్వాత మళ్ళీ మనం లోపలికి వస్తే ఇక్కడ కూడా న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ కూడా సేమ్ మన ప్లాంట్ న్యూక్లియస్ లాగానే డబుల్ లేయర్ ఉంటుంది. డబుల్ లేయర్ అంటే న్యూక్లియర్ ఎన్వలప్. దాని తర్వాత మనకి ఇక్కడ ఎండోప్లాస్మిక్ రెటికులం ఉంటుంది. సేమ్ దాంట్లో ఎలా ఉంటుందో దీంట్లో కూడా సేమ్ అలానే ఉంటుంది. కాకపోతే సెంట్రల్ లార్జ్ వాక్యూల్ ఉండదు, క్లోరోప్లాస్ట్ అనేది ఉండదు. పెరాక్సిజోమ్స్ కానీ మిగతా అన్ని సిమిలర్. మనకి ఉండనివి ఏంటంటే దానికి దీనికి డిఫరెన్స్ సెల్ వాల్ ఉండదు, సెంట్రల్ లార్జ్ వాక్యూల్ ఉండదు, దాని తర్వాత క్లోరోప్లాస్ట్ ఉండదు. ఈ మూడు ఉండవు, మిగతా అవన్నీ సిమిలర్, ఏమి డిఫరెన్స్ ఉండదు. దీంట్లో కూడా రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఉంటుంది, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఉంటుంది. దీంట్లో కూడా మైటోకాండ్రియాస్ ఉంటాయి. ఈ మైటోకాండ్రియాలో కూడా రైబోసోమ్స్ ఇంకా డిఎన్ఏ ఉంటుంది. ఆ మేజర్ డిఫరెన్స్ అవే. మళ్ళీ ఈ యానిమల్ సెల్లో ఏంటంటే సెంట్రియోల్స్ ఉంటాయి. ఇవి సెంట్రియోల్స్, ఇవి సెల్ డివిజన్ కి హెల్ప్ అవుతుంది. ఈ సెంట్రియోల్స్ ఏంటంటే ప్లాంట్ సెల్లో ఉండవు. దాని తర్వాత సో ఇప్పుడు మనం సపరేట్ సపరేట్ గా సెల్ ఆర్గానిజమ్స్ గురించి తెలుసుకుందాం. సో మన ఫస్ట్ ఈరోజు చూడబోయేది వచ్చి సెల్ మెంబ్రెయిన్ గురించి. సెల్ మెంబ్రెయిన్ గురించి డీటెయిల్డ్ గా చూస్తే సెల్ మెంబ్రెయిన్ వాజ్ స్టడీడ్ ఓన్లీ ఆఫ్టర్ ద అడ్వెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఇన్ 1950. సెల్లే మన కంటికి కనిపించదు. ఇంకా సెల్ మెంబ్రెయిన్ అంటే చాలా చిన్నది. సో అంత చిన్న సెల్ మెంబ్రెయిన్ గురించి చదవాలంటే చాలా హై డెఫినేషన్ మైక్రోస్కోప్ కావాలి, అదే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. సో మీన్ వైల్ ద కెమికల్ స్టడీస్ ఆన్ ద సెల్ మెంబ్రెయిన్ ఎస్పెషల్లీ హ్యూమన్ ఆర్బిసి enabled the scientists to deduce the possible structure of cell plasma membrane. So RBC mede manam cell membrane anedi ela untundo study cheyagaligam. Endukante our human RBC lo membrane anedi chala thick ga untadu kabatti chadavadaniki chala easy ga kuda untundi. These studies shows that cell membrane is composed of lipids. Lipids ante fats. So cell membrane lo lipids untundi. They are arranged in bilayer, rendu layers dwara arrange ayyindi. And also lipids are arranged with polar head towards outside, that is hydrophobic tails towards inside. So manki cell membrane part ela untundi ante chupistha. Okay, so idi lipids. Ee lipids rendu layers ga attach ayyadi. Idi head, idi tails. Head tails. Okay, idi oka membrane, idi bilayer anamata. Idi oka layer, idi oka layer. సో ఒక్కొక్క ఒక లేయర్ కేమో హెడ్ బయట, ఈ టెయిల్స్ లోపల, దీనికి కూడా హెడ్ బయట టెయిల్స్ లోపల. ఇది వచ్చి హైడ్రోఫిల్లిక్ అన్నమాట, అంటే వాటర్ కి అట్రాక్ట్ అవుతుంది అని అర్థం. ఇది వచ్చి హైడ్రోఫోబిక్, వాటర్ ని రిపల్ చేసేస్తుంది, వాటర్ నచ్చదు అని. ఇది హైడ్రోఫిల్లిక్, ఇది హైడ్రోఫోబిక్. సో ఇదే బైలేయర్. So, and also lipids are arranged with polar heads towards outside and hydrophobic tails towards inner part. Idi chala chala important questions neat lo. So hydrophilic head vachi eppudu bayatike untundi, hydrophobic vachi lopalike untundi. This ensures that non polar tail of saturated hydrocarbons is protected from aqueous environment. Idi enduku ila arrange chestunnaru ante ippudu పోలార్ ఇంకా నాన్ పోలార్ అంటాం. పోలార్ అంటే మనకి వాటర్ కి అట్రాక్ట్ అవుతుంది, నాన్ పోలార్ అంటే వాటర్ కి అట్రాక్ట్ అవుతుంది. ఈ వాటర్ కి అట్రాక్ట్ అవ్వకపోవడం వల్లే మన బాడీలో ఆల్మోస్ట్ 70% ఆఫ్ ది థింగ్ వాటరే ఉంటుంది. ఈ హైడ్రోఫిల్లిక్ గన్ లోపలికి ఉన్నిందంటే ఈజీగా వాటర్ ని తీసుకొని సెల్ బల్జ్ అయిపోయి సెల్ బర్స్ట్ అయిపోతుంది. దీన్ని అవాయిడ్ చేయడానికి ఈ అరేంజ్మెంట్ ఉంది. సో ఈస్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఆక్వస్ ఎన్విరాన్మెంట్.
So the liquid component of the membrane mainly consists of phosphoglycerides. ఇందులో ఉండే లిపిడ్ లేయర్ ఏ టైప్ ఆఫ్ లేయర్ అంటే ఫాస్ఫోగ్లిసరైడ్స్. సో లేటర్ ద బయోకెమికల్ ఇన్వెస్టిగేషన్ క్లియర్లీ రివీల్డ్ దట్ సెల్ మెంబ్రేన్స్ ఆల్సో ప్రొసెస్ ప్రోటీన్స్ ఇంకా కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి మెంబ్రేన్ లో అని కనిపెట్టారు. సో ద రేషియో ఆఫ్ లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్ వేరీ కన్సిడరబుల్లీ ఇన్ డిఫరెంట్ సెల్స్. కానీ దాని కంపోజిషన్ వేరుగా ఉంటుంది. కొన్ని సెల్స్ లో వచ్చి లిపిడ్స్ ఎక్కువగా ప్రోటీన్స్ తక్కువగా ఉంటుంది. మరి కొన్ని సెల్స్ లో ప్రోటీన్స్ ఎక్కువగా లిపిడ్స్ తక్కువగా ఉంటుంది. కానీ రెండు మాత్రం ఉంటాయి. సో దాంట్లో ఉండే లిపిడ్ లేయర్ వచ్చి ఫాస్ఫోగ్లిసరైడ్స్. సో ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ద మెంబ్రేన్ ఆఫ్ ద ఎరిథ్రోసైట్ హాస్ అప్రాక్సిమేట్లీ 52% ఆఫ్ ప్రోటీన్. సో హిమోగ్లోబిన్ అనేది, గ్లోబిన్ అంటే ప్రోటీన్, దాంట్లో ఆ హిమోగ్లోబిన్ ఎక్కువ ఉండడం వల్లే మనకి ఎక్కువ ఆక్సిజన్ అనేది క్యారీ చేయగలుగుతుంది. సో ఆర్బిసీకి ఉండే మెంబ్రేన్ లో ఎక్కువ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అండ్ 40% విల్ బి ద లిపిడ్స్, తక్కువ అమౌంట్ లిపిడ్స్ ఉంటాయి. సో అంటే దాని నీడ్ ని బట్టి కూడా ఈ కంపోజిషన్ అనేది మారుతూ ఉంటుంది. డిపెండింగ్ ఆన్ ద ఈజ్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ద మాలిక్యులర్ ప్రోటీన్స్ ఆర్ బీన్ క్లాసిఫైడ్ ఇన్ టు ఇంటిగ్రల్ అండ్ పెరిఫరల్ ప్రోటీన్స్. ఇవి వెరీ సింపుల్. సో రెండు రకాల ప్రోటీన్స్ ఉంటుంది, ఒకటి ఇంటిగ్రల్ ఇంకొకటి పెరిఫరల్. ఏదన్నా ప్రోటీన్స్ ఈ బయట వరకే ఉంటే, అంటే ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఉంటే వాటిని పెరిఫరల్ ప్రోటీన్స్ అంటాం. ఏదైనా ప్రోటీన్స్ దీని లోపలికి చొచ్చుకొని పోతే దాన్ని ఇంటిగ్రల్ ప్రోటీన్స్ అన్న అంతే. సో మనకి టోటల్ గా మేజర్ గా ఈ ఫాస్ఫోగ్లిసరైడ్స్ ప్లస్ ఈ ప్రోటీన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో పెరిఫరల్ ప్రోటీన్స్ లై ఆన్ ద సర్ఫేస్. సో సర్ఫేస్ మీద ఉంటాయి, ఏదైనా ఈ సర్ఫేస్ మీద కానీ ఈ సర్ఫేస్ కానీ ఏదైనా లోపలికి చొచ్చుకున్నట్టయితేనే దాన్ని ఇంటిగ్రల్ ప్రోటీన్స్ అంటాం. సో మనం మళ్ళీ మళ్ళీ చదవకపోయినా దాని మీనింగ్ తెలుసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. పైగా ఈ మధ్య మధ్యలో మనకి కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. కొలెస్ట్రాల్ కూడా లిపిడ్స్ కిందకే వస్తాయి కాబట్టి ఇది మాత్రం మర్చిపోకండి. ఎప్పుడు హైడ్రోఫిల్లిక్ హెడ్ ఏమో ఎప్పుడు బయటే ఉంటుంది, హైడ్రోఫోబిక్ టెయిల్ ఏమో లోపలికి ఉంటుంది. ఎందుకంటే వాటర్ లో ఉన్నప్పుడు ఈ లోపలికి వాటర్ ఈజీగా అబ్జార్బ్ అవ్వదు అనమాట. ఈ టెయిల్స్ వల్ల వాటర్ అనేది ఇక్కడ దాకే ఆగిపోతుంది కాబట్టి ఇలాంటి అరేంజ్మెంట్ ఉంటుంది. సో అన్ ఇంప్రూవ్డ్ మోడల్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ సెల్ మెంబ్రేన్ వాస్ ప్రపోజ్డ్ బై సింగర్ అండ్ నికోల్సన్. సో ఈ రెండు సైంటిస్టులు వెన్ ఇట్ కమ్స్ టు సెల్ మెంబ్రేన్ స్ట్రక్చర్ గురించి చదివేటప్పుడు ఇద్దరు పేర్లు చాలా చాలా ఇంపార్టెంట్, సింగర్ అండ్ నికోల్సన్. ఇన్ 1972 వీళ్ళు ఒక మోడల్ చెప్పారు, ఇదే ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్. ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ అంటే వెరీ సింపుల్, దీన్ని ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ అన్నాం. ఇక్కడ లిపిడ్స్ ఉన్నాయి, ఇక్కడ మధ్య మధ్యలో ప్రోటీన్స్ ఉన్నాయి. మన మొజాయిక్ ఫ్లోర్ చూసినప్పుడు ఎట్టుంటుంది, ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, దాని మీద అక్కడక్కడ ఒక బ్లాక్ స్పాట్స్ లాగా అలా ఉంటుంది, దాన్ని మొజాయిక్ అన్నాం. సో ఈ లిపిడ్ లేయర్ అంతా వచ్చి ఫ్లూయిడ్ అనుకుందాం, ఇది ఈజీగా అటు ఇటు ఊగగలదు. ఈ మధ్యలో ఈ ప్రోటీన్స్ వచ్చి మొజాయిక్, సో ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్. సేమ్ నేను ఇందాక చెప్పిన అరేంజ్మెంటే వాళ్ళు చెప్పింది. సో దాన్ని ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ అన్నాము. ఇట్ ఈస్ ఎ క్వాసీ ఫ్లూయిడ్, అంటే సెమీ ఫ్లూయిడ్ అండ్ క్వాసీ అంటే క్వాసీ ఫ్లూయిడ్ నేచర్ ఆఫ్ లిపిడ్స్. సో లిపిడ్స్ ఎలా ఉంటుంది మనకి, హార్డ్ గాను ఉండదు అలానే మరీ వాటరీగాను ఉంటుంది, సెమీ ఫ్లూయిడ్ గా ఉంటుంది. ఎనేబుల్స్ ద లేటరల్ మూవ్మెంట్ ఆఫ్ ద ప్రోటీన్స్ విత్ ఇన్ ద ఓవరాల్ బైలేయర్, అంటే మనకి పెరిఫరల్ ప్రోటీన్స్ కానీ ఇంటర్నల్ ప్రోటీన్స్ యొక్క మూవ్మెంట్ ని బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో దిస్ ఎబిలిటీ టు మూవ్ విత్ ఇన్ ద మెంబ్రేన్, ఆ మూమెంట్ ని మనం ఎలా మెజర్ చేస్తామంటే దాన్ని ఫ్లూయిడిటీ అంటాం. అంటే అది ఫ్లూయిడిటీ ఎక్కువ ఉందంటే మూమెంట్ ఎక్కువ ఉంటుంది, ఫ్లూయిడిటీ తక్కువ ఉందంటే మూమెంట్ తక్కువ ఉంటుంది. దాని తర్వాత ద ఫ్లూయిడ్ నేచర్ ఆఫ్ ద మెంబ్రేన్ ఆల్సో ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ద వ్యూ లైక్ సెల్ గ్రోత్. ఫ్లూయిడిటీ ఎక్కువ ఉందంటే సెల్ గ్రోత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అని. అండ్ ఫార్మేషన్ ఆఫ్ ఇంటర్సెల్యులర్ జంక్షన్స్, అదే ప్లాస్మోడెస్మేటా ఇందాక చూసాం కదా, ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి ఉండే కనెక్షన్ ని ప్లాస్మోడెస్మేటా అంటాం. అండ్ సెక్రీషన్స్, ఏదన్నా బయటికి వదలాలన్నా, ఎండోసైటోసిస్, ఏదన్నా లోపలికి తీసుకోవాలన్నా, ఇంకా సెల్ డివిజన్, సెల్ ఇంకొక సెల్ ని ప్రొడ్యూస్ చేయాలన్నా, ఇవి చాలా ఇంపార్టెంట్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ద సెల్ మెంబ్రేన్ ఈజ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మాలిక్యూల్స్ అక్రాస్ ఇట్. సో ఒక ఒక సెల్ యొక్క ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే మాలిక్యూల్స్ ని ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అని. సో అన్ని ప్లాస్మా మెంబ్రేన్స్ వచ్చి సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రేన్, అంటే దానికి అవసరమైనది మాత్రమే తీసుకుంటుంది అని దాని అర్థం. టు సమ్ మాలిక్యూల్స్ ప్రెజెంట్ ఆన్ ఏదర్ సైడ్ ఆఫ్ ఇట్, మెనీ మాలిక్యూల్స్ కెన్ మూవ్ బ్రీఫ్లీ అక్రాస్ ద మెంబ్రేన్ వితౌట్ ఎనీ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎనర్జీ. దాన్నే మనం ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అన్నాం. మనకి ట్రాన్స్పోర్ట్ లో కూడా రకాలు ఉన్నాయి, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఇంకా ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్.
ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ ఏంటంటే ఏ ఎనర్జీ వాడకుండా ఒక సెల్ దగ్గర ఏదన్నా పెడితే అది డైరెక్ట్ గా అబ్జార్బ్ చేసేసుకుంటే అది యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. ఏదైనా ఒక సబ్స్టెన్స్ అక్కడ పెట్టినప్పుడు ఆ సెల్ కి దాన్ని తీసుకోవడానికి కొంత స్ట్రెయిన్ అవుతుందంటే అది యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. సో ఏ ఎనర్జీ అవసరం లేదు అంటే అది ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ కిందకే లెక్క. సో న్యూట్రల్ సొల్యూట్స్ మేము అక్రాస్ ద మెంబ్రెయిన్ బై ఏ సింపుల్ డిఫ్యూషన్ అలాంగ్ ద హయ్యర్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. గ్రేడియంట్ అంటే మీనింగ్ వచ్చి చేంజ్. సో గ్రేడియంట్ అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక సెంట్ ఉంది, ఒక స్ప్రే, మనం డియోడ్రెంట్ కావచ్చు ఏమన్నా కావచ్చు, మనం ఒక దగ్గర స్ప్రే చేసినప్పుడు అది ఒక ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరకు అలా రూమ్ మొత్తం ట్రావెల్ అవుతుంది. అంటే హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్స్ ఉండే ఏరియాకి అంతా వెళ్తుంది, దాన్నే డిఫ్యూజన్ అన్నాం. అంటే బాటిల్ అనేది హయ్యర్ కాన్సన్ట్రేషన్, రూమ్ అనేది లోవర్ కాన్సన్ట్రేషన్. అంటే అది బాటిల్లో నుంచి రూమ్ మొత్తం స్ప్రెడ్ అవ్వడాన్నే డిఫ్యూజన్ అన్నాం. సో సింపుల్ డిఫ్యూజన్ అంటే మూమెంట్ ఆఫ్ ద మాలిక్యూల్స్ సొల్యూట్స్ ఫ్రమ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు ద లోవర్ కాన్సన్ట్రేషన్. సో ఆ కాన్సన్ట్రేషన్ డిఫరెన్స్ ఉండేటప్పుడు అది హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్ కి ట్రావెల్ అవుతుంది. సో వాటర్ ఆల్సో మూవ్ అక్రాస్ ఫ్రమ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్. సో వాటర్ అనేది సింపుల్ డిఫ్యూజన్ ద్వారానే మూమెంట్ అవుతుంది. సో అదే అదే వాటర్ కానీ అలా మూవ్ అయితే దాన్ని ఆస్మోసిస్ అన్నాం. సేమ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్ కి ఫ్లో అయితే ఇప్పుడు ట్యాంక్ లో వాటర్ ఉంది, ఆ ట్యాంక్ లో వాటర్ అన్ని ఇళ్ళకి సప్లై చేయాలి. అంటే ట్యాంక్ అనేది మనం హయ్యర్ కాన్సన్ట్రేషన్, మిగతా ట్యాప్స్ అనేవి లోవర్ కాన్సన్ట్రేషన్. సో ఆ ట్యాంక్ నుంచి మిగతా ట్యాప్స్ లోకి వెళ్ళడాన్ని ఆస్మోసిస్ అన్నాం. సో ఓన్లీ మూమెంట్ ఆఫ్ ద వాటర్ ని మాత్రమే ఆస్మోసిస్ అంటాము, మిగతా అన్ని సొల్యూట్స్ మూమెంట్ ని డిఫ్యూజన్ అని అంటాం. యాజ్ ద పోలార్ మాలిక్యూల్స్ కెనాట్ పాస్ టు ద నాన్ లిపిడ్ బైపోలార్. సో లిపిడ్స్ అనేది నాన్ పోలార్ అనమాట. పోలార్ మాలిక్యూల్స్ ఏంటంటే H2O అనేది పోలార్, అంటే వాటర్ అనేది పోలార్. ఈ వాటర్ అనే ఈ పోలార్ మాలిక్యూల్స్ లిపిడ్ అనే నాన్ పోలార్ ద్వారా లోపలికి వెళ్ళలేవు. సో దే రిక్వైర్ ఏ క్యారియర్ ప్రోటీన్. సో ఆ క్యారియర్ ప్రోటీన్ కావాలి కాబట్టి మెంబ్రెయిన్ టు ఫెసిలిటేట్ ద ట్రాన్స్పోర్ట్ అక్రాస్ ద మెంబ్రెయిన్ ఎ ఫ్యూ అయాన్స్ ఆర్ మాలిక్యూల్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ అక్రాస్ దేర్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. కొన్ని మాలిక్యూల్స్ ఏంటంటే లోవర్ కాన్సన్ట్రేషన్ నుంచి హయ్యర్ కాన్సన్ట్రేషన్ కి వెళ్లాల్సి వస్తుంది, దానికి వచ్చి కొంచెం ఎనర్జీ కావాలి, కొన్నిసార్లు క్యారియర్ ప్రోటీన్స్ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనం ఒక నార్మల్ మన ఇంటికి వెళ్ళాలంటే మనం డైరెక్ట్ గా బయట నుంచి లోపలికి అలా వెళ్ళిపోతాం. అదే ఒక ఎవరైనా గవర్నమెంట్ ఆఫీస్కి కానీ ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఏం చేస్తాం, పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్తాం, లేదా ప్యూన్ ఎవరైనా పర్మిషన్ ఇప్పిస్తేనే లోపలికి వెళ్తాం కదా. అస్యూమ్ దట్ మనం ఇంటికి నేరుగా వెళ్ళిపోవడానికి ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అనుకోండి. అదే ఒకరి దగ్గర పర్మిషన్ తీసుకొని లేదా ఒకరు మనల్ని తీసుకెళ్ళాలి లోపలికి అంటే దాన్ని యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటాం. అంతే, వెరీ సింపుల్. సో సచ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ అన్ ఎనర్జీ డిపెండెంట్ ప్రాసెస్, దానికి ఖచ్చితంగా ఒక ఎనర్జీ కావాలి. ఇప్పుడు మన ఇంటికి వెళ్ళాలంటే మనకి ఎవరు పర్మిషన్ అవసరం లేదు, అస్యూమ్ దట్ పర్మిషన్ అనేది ఒక ఎనర్జీ అనుకోండి, అవసరం లేదు, అది ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. అదే మనం ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి లేకపోతే ఒక ఎమ్మెల్యే ఇంటికో లేకపోతే ఇంకెక్కడికన్నా వేరే మనకి తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఒక పర్మిషన్ కావాలి, ఆ పర్మిషనే ఎనర్జీ. సో అది యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనమాట. సో ఇన్ విచ్ ATP ఈజ్ యూటిలైజ్డ్ విచ్ వీ కాల్ ఇట్ యాజ్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. దానికి ఎగ్జాంపులే సోడియం అండ్ పొటాషియం పంప్. ఇది మళ్ళీ ఇంకొకసారి చెప్తాను ఈ కాన్సెప్ట్. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అంటే మూమెంట్ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఫ్రమ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్. సో అదే నార్మల్ సొల్యూట్స్ ఏదన్నా మూవ్ అయిందనుకో దాన్ని డిఫ్యూజన్ అన్నాం, హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్. అదే వాటర్ మూమెంట్ అయింది అంటే దాన్ని ఆస్మోసిస్ అంటాం. సో ప్యాసివ్ డిఫ్యూజన్, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్కి ఎప్పుడు ఎనర్జీ అనేది అవసరం లేదు. ఎక్కడైతే మనకి ఎనర్జీ అవసరం లేదో దాన్ని ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అన్నాం, ఎక్కడైతే మనకి ఎనర్జీ కావాలో దాన్ని యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ లో కూడా ఏంటంటే వన్ ఆఫ్ ద పార్ట్ వచ్చి డిఫ్యూజన్, ఆస్మోసిస్. ఏదన్నా సొల్యూట్స్ మూవ్ అయితే దాన్ని డిఫ్యూజన్ అంటాము, అదే వాటర్ మూవ్ అయితే దాన్ని ఆస్మోసిస్ అంటాం. ఓకే. సో కొన్ని దగ్గర లోవర్ కాన్సన్ట్రేషన్ నుంచి హయ్యర్ కాన్సన్ట్రేషన్ కి వెళ్లాల్సి వస్తుంది, అప్పుడు ఏంటంటే దానికి ఎక్కువ ఎనర్జీ కావాలి, ఆ ఎనర్జీనే మనకి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. సో ఆ ఎనర్జీ వచ్చి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ వల్ల వస్తుంది అన్నమాట. సో ఇక్కడ దాకా అది కాన్సెప్ట్. నేను ఇక్కడ నుంచి ఇంకా ఎక్కువ చెప్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి.
ప్లాంట్ సెల్ చూసాము, యానిమల్ సెల్ చూసాము, సెల్ మెంబ్రెయిన్ ఎలా ఉంటుందని చూసాము. సెల్ మెంబ్రెయిన్ చెప్పింది వచ్చి సింగర్ అండ్ నికోలస్, అది ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్. ఎప్పుడు పోలార్ బయట ఉంటుంది, నాన్ పోలార్ లోపలికి మధ్యలో ఉంటుంది. దాంట్లో ప్రోటీన్స్ ఉంటాయి, ఆ బయట మాత్రమే అటాచ్ అయితే దాన్ని పెరిఫరల్ ప్రోటీన్స్ అంటారు, లోపలికి వెళ్తేనే, లోపలికి చొచ్చుకొని వెళ్తేనే దాన్ని ఇంటిగ్రల్ ప్రోటీన్స్ అంటారు. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఎనీ డౌట్స్? జ్యోతి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మ్యామ్, ప్లాస్మా మెంబరేన్ ఇంటిగ్రల్ ప్రోటీన్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? ఇమేజ్ చూపిస్తూ. ఓకే, ఏలేమ్మా, మనకి రెండు రకాల ప్రోటీన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఇక్కడ ఈ పోలార్ హెడ్స్ కి మాత్రమే అటాచ్ అయితే దాన్ని పెరిఫరల్ ప్రోటీన్స్ అమ్మా. ఓన్లీ ఇక్కడ లేదా ఇక్కడ అటాచ్ అయి ఉంటే, ఏదైనా ప్రోటీన్ ఈ లోపల, ఈ నాన్ పోలార్ ఉంది కదా, ఈ నాన్ పోలార్ దాని లోపలికి చొచ్చుకొని వెళ్తే దాన్ని ఇంటిగ్రల్ ప్రోటీన్స్ అన్నా. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎక్స్టెండ్ అయ్యే మాత్రమే ఇంటిగ్రల్ కాదు, కొన్ని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కూడా ఉంటాయి. ఇప్పుడు ఇది ఉంది కదా ఈ పిక్చర్ లో, ఇది ఇంటిగ్రల్ ప్రోటీనే, ఇది ఇంటిగ్రల్ ప్రోటీనే. సో ఇది ఇంటిగ్రల్ ప్రోటీన్, ఏదైనా ఓన్లీ బయట మాత్రమే అటాచ్ అయితే దాన్ని పెరిఫరల్ ప్రోటీన్స్ అన్న అంతే. ఓకే మ్యామ్, అర్థమైంది కదా? ఎస్ మ్యామ్. హేమా, నీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో మ్యామ్. క్లియర్ గా ఉందా లక్ష్మి నీకు? ఎస్ మ్యామ్. క్లియర్ అర్థమైందమ్మా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మధ్యలో ఆగిపోయింది మ్యామ్. మధ్యలో ఆగిపోయింది, ఎక్కడ ఆగిపోయింది? నెక్ లో ఆగిపోయింది మ్యామ్, ఫస్ట్ లో. ఫస్ట్ లో, తర్వాత ఎక్కడ నుంచి కంటిన్యూ అయ్యో? 18.2 ఇంక్లూజన్ బాడీస్ ఇవంతా విన్నావా? ఇది ఈ ఫిలమెంట్, హుక్, పిల్లై, ఫిబ్రియో? లేదు మ్యామ్. ఇవంతా విన్నదా? ఆగిపోయింది మ్యామ్. ఎక్కడ నుంచి? ఇక్కడ నుంచి ఆగిపోయిందా? ఇప్పుడు స్టార్టింగ్ ఫ్లెజల్లా దగ్గర నుంచి, పైన నుంచి, ఇంకా పైన, ఎక్కడ ఇంకా పైన? సరే, ఓకే. నువ్వు ఏ టాపిక్స్ అయితే వదిలేసావో అది నాకు మళ్ళీ కాంటాక్ట్ నేను చెప్తాను అని. ఓకేనా? ఇప్పుడు ఇప్పటిదాకా ప్లాంట్ సెల్ కి యానిమల్ సెల్ కి డిఫరెన్సెస్ అర్థమయ్యాయి కదా? ఒక పిక్చర్ అయితే వచ్చింది కదా, అండర్స్టాండ్ అయితే అయింది కదా. ఏ పాయింట్స్ మిస్ అయ్యా నేను మళ్ళీ చెప్తాను. ఓకే, ముగ్గురికి ఒక ఐడియా అయితే వచ్చింది కదా ఇప్పుడు ప్లాంట్ సెల్ కి యానిమల్ సెల్ కి. ఓకే, ఆస్మోసిస్ అంటే ఏంటో చెప్పండి. Movement of water from higher concentration to lower concentration. Okay, right. Nana. Diffusion ante ento cheppina amma. Kaadu rendu leva ante okate antundela. Hey. Emma, diffusion ante ento meeku? Diffusion ma'am. Hey, Emma, movement of oxygen from వాటర్ గాని మూవ్ అయితే దాన్ని మనం ఆస్మోసిస్ అంటాం. ఓకేనా హేమ? హలో హేమ, వినిపిస్తుందా? ఏమైంది? రోజు స్టార్ట్ చేయమంటున్నారు. అవునా? ఓకే ఓకే, సరే సరేలే, అయిపోయింది, క్లాస్ అయిపోయిందిలే. అది లాగిన్ చేసి రాస్తున్నా, అయిపోయింటున్నా. ఓకే ఓకే, సరే. 3:00 అన్నావు కదా ఎగ్జామ్,